అనంతో సాక్షిని పెంచి ప్రజలపై భారాలు వెయ్యొద్దు. ఎందుకంటే అధికారులకి అన్ని ప్రభుత్వమే సమకూరుస్తుంది, ఏసీ బంగ్లాలు, ఏసీ కార్లు అన్నీ. కాబట్టి మీ విద్యుత్ బిల్లులు కూడా ప్రభుత్వమే కడుతుంది, కాబట్టి మీకు భారం కాదు. కాయకష్టం చేసుకొని కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నటువంటి సామాన్య ప్రజల మీద ఏసీలు లేకుండా ఒక బల్బో రెండు బల్బులో పెట్టుకొని వాడేటటువంటి వాళ్ళ మీద విపరీతమైనటువంటి భారం పడుతుంది ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంపుదల వల్ల. ఎన్నికల ముందు ఆయన పాదయాత్ర సందర్భంలో కానివ్వండి, అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మేము వస్తే ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు బాగా ఎక్కువగా ఉన్నాయి, మేము వస్తే తగ్గిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. రెండోది బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు. మా జగన్ ఏది మాట్లాడినా ఆయన మాట తప్పడం, మడం తెప్పడం అని చెప్పని. ఈరోజు అన్ని అంశాల్లో ఒక విధంగా మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం దగ్గర నుంచి ఇప్పుడు విద్యుత్ ఛార్జీల దాకా అన్ని అంశాలలో ఆయన మాట తప్పాడు, మడము తిప్పాడు. తిప్పి ఈరోజు ఏమీ మాట్లాడకుండా నిమ్మకి నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నాడు. ఈరోజుని ప్రజల మీద విపరీతమైన భారాలు సామాన్య ప్రజల మీద, చెత్త పన్ను దగ్గర నుంచి, ఆస్తి పన్ను దగ్గర నుంచి అన్ని రకాలుగా పన్నులు భారం మోపుతూ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కూడా మళ్ళీ పెంచడం అనంటే మూలిగే నక్కమే తాటి పండు పడడం తప్ప మరొకటి కాదు. మీరు ప్రజల యొక్క ఆదాయాలని పెంచేటటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఈ పద్ధతుల్లో ఒకదాని మీద ఒకటి ధరలు పెంచి, పన్నులు పెంచి ప్రజల మీద భారాలు వేయడం అన్నది ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కుట్రంతా బీజేపీదే. బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల మీద మీరు ఈ సంస్కరణలు తీసుకోనండి, ప్రజల మీద ఆస్తి పన్ను లేకపోతే చెత్త పన్ను లేకపోతే విద్యుత్తు పన్నుల యొక్క భారాలను మోపాలని చెప్పని వాళ్లే పెట్టారు. ఈరోజు పన్నులు పెంచితే వాళ్ళు ముసలిగా నీరు కారుస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి తోడు దొంగలుగా అటు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరూ తోడు దొంగలుగా ఒకరి మీద ఒకరు పోటీ పడి ప్రజల మీద ధరల భారాలను పెంచుతూ ఉన్నాడు. దీన్ని ఏమాత్రం ప్రజలు చూస్తూ సహించి ఊరుకోరని చెప్పని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. 2000 సంవత్సరం బషీర్ బాగ్ లో కాల్పులు జరిపిన తర్వాత విద్యుత్ ఛార్జీలు అనేటువంటిది 20 సంవత్సరాల దాకా పెరగల. వామపక్షాల పోరాటం వల్లనే ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఆగడం జరిగింది. 2000 నుంచి 2004 దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో రోల్ బ్యాక్ పీపీఏ అని ప్రతి సెషన్లోనూ కూడా విద్యుత్ ఒప్పందాలని తప్పుపట్టడం అనేటువంటి జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పీపీఎల్నే తప్పు. హే గాయ్స్, డూ యూ లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.